हेलो 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 अवन सूर्य ने माता हरिश्चंद्र गारे अलागा सर ఒరే నాయనా మై డియర్ సన్ హరిశ్చంద్ర భూపతి నాయనా చిన్న హరిశ్చంద్రరావు గారు డోంట్ డిస్టర్బ్ మీ ఏంట్రా ఏంటి మార్కులు తెచ్చుకోవడం అన్నిట్లో బార్డర్ మార్కులే మన ఎదురింటి జేమ్స్ గారు అబ్బాయి క్లాస్ ఫస్ట్ అట మన పక్కింటి బోస్ గారు అబ్బాయి అన్ని సబ్జెక్టులోనూ స్కూల్ ఫస్ట్ అట మన బ్యాక్ హౌస్ కృష్ణారావు గారు అబ్బాయికి గోల్డ్ మెడల్ వచ్చిందట వాళ్ళందరిని చూసి సిగ్గు తెచ్చుకో యోరు నేనా ఆ కాకపోతే నేనా ఎదిరింటి జేమ్స్ గారు పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ పక్కింటి బాస్ గారు పెద్ద ఇంజనీర్ మన బ్యాక్ హౌస్ కృష్ణారావు గారు పెద్ద ప్రొఫెసర్ కానీ నువ్వు ఓల్డ్ మెట్రిక్ 100 సార్లు తప్పి ఇంట్లోనే కూర్చును నీ కడుపున పుట్టి నాకు ఫస్ట్ క్లాస్ అలా వస్తుంది ఆ నువ్వు అలాంటివన్నీ మాట్లాడకూడదు డోంట్ ఒరే 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 అమ్మయ్య ఇక్కడే రా థాంక్స్ రా సమయానికి తీసుకొచ్చావు ఆ ఒరే ప్రదీప్ ఎవరో మిస్టర్ సంబంధం అంట పెళ్ళిల పేరయ్యా ఈ కవర్ నాన్నగారికి ఇమ్మన్నా అదేం కుదరదు నువ్వే తీసుకెళ్ళు రేయ్ కుదరదు చెప్తున్నాం కదరా నువ్వే తీసుకెళ్ళు నా మాట వినరా అబ్బా థాంక్యూ వెరీ మచ్ లలలలల సంబంధం పెళ్ళిల పేరయ్యా ఫోటో దాని గురించి డీటెయిల్స్ అన్ని ఈ కవర్ లో ఉన్నాయి ఏంటండి డీటెయిల్స్ అన్ని ఇందులో ఉన్నాయా డీటెయిల్స్ అంటే డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ కాదండి కొన్ని సౌండ్ తో చెప్పే ఉంటాయి కొన్ని సౌండ్ లేకుండా చెప్పే ఉంటాయి ఆ ఉన్నాయా మీ బాధ ఏంటో నాకు అర్థమైంది అమ్మాయికి అందం తక్కువైతే కట్నం ఎంత ఇస్తారు చదువు తక్కువైతే ప్రాపర్టీలో షేర్ ఎంత ఇస్తారు ఇవేగా మీ పిచ్చి డౌట్లు yes మీరు కరెక్ట్ గా క్యాచ్ చేశారు చూడండి మా అమ్మాయి అందగత్తే అందగత్తే కానీ అందగత్తే కాదు మేము కట్నం ఇస్తాం ఇస్తారు కానీ మీరు అడిగినంత ఇవ్వం ఎవరు మా అమ్మాయి చదువుకుంది చదువుకుంది చదువు వస్తే ఐఏఎస్ కూడా పాస్ అయ్యేది అబ్బో కానీ పాపం చదువులాక డిగ్రీ కూడా ఫెయిల్ అయింది డిగ్రీ కూడా ఫెయిల్ అయింది ఐశ్వర్య రాయ్ కాదు కానీ ఆడపిల్లలకు ఉండాల్సిన లక్షణాలు ఐశ్వర్య రాయ్ కంటే ఎక్కువగానే ఉన్నాయి గుడ్ పాటలు పాడుతుంది వెరీ గుడ్ కానీ వినే ఓపిక మీకు ఉండాలి థాంక్స్ ముందే చెప్పారు వంటలు చేస్తుంది సూపర్ గుడ్ కానీ తినే ధైర్యం మీకు ఉండాలి అంత ధైర్యం నాకు లేదులేండి ఇక ఇంటి పని అంటారా తనతో పోటీ పడకూడదని మేమే పన్వెన్షన్ పెట్టలేదు మంచి పని చేశారు చెప్పాల్సినంతా చెప్పాను ఇంకేమైనా ఎక్స్ట్రాలు కావాలా అదే వద్దండి ఇదే పెద్ద ఎక్స్ట్రా ఇది కూడా ఎక్స్ట్రా తగిన సంబంధం చూసి ఫోన్ చేయండి ఇదే పెద్ద ఎక్స్ట్రా అంట సర్ నేను ఈ పెళ్లి సంబంధాలు చూడలేనమ్మా ఆ ఎక్స్ట్రా లేవద్దు ఆయన ఇచ్చిన ఫోటో ఇవ్వండి అలాగేనమ్మా ఇందులో ఫోటో ఉంది ఫోటో వెనకాల ఫోన్ నెంబర్ అడ్రస్ చూసుకోమ్మా ఖర్చు
సావిత్రి ఫేసర్ గాని సూర్యకాంతం టైప్ లో ఉందే ఏదో రోజు వచ్చేవాళ్ళం అందులోను ఉగాది పండుగ వస్తుంది కదమ్మా కాస్త మీరు కార్యక్రమం చూపించకపోతే ఎలాగమ్మా అలా అడిగే బాగుంది ఇదిగో ఆ 4 రూపాయలు కూడా నువ్వే ఉంచుకో కూరగాయలు వంకాయలు బీరకాయలు దొండకాయలు హలో 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 మిమ్మల్నండి నన్న ఈ సెల్ ఫోన్ లోచక పిలుస్తున్నారో మాట్లాడుతున్నారో తెలియట్లేదులేండి మీరు బలే మాట్లాడతారండి ఇంతకి మీరెవరు మీ ఐ యామ్ ప్రియా ఫ్రమ్ ఇండియా టుడే మహిళా ప్రగతి గురించి ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను ఇది చాలా పెద్ద టాపిక్ రండి లోపల కూర్చొని మాట్లాడుకుందాం నాన్న ఏమయ్యారమ్మా ప్రియా అని ఇండియా టుడే నుంచి వచ్చింది ప్రియా ఈయన మా నాన్నగారు బ్యాంక్ మేనేజర్ నమస్తే నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది మీరు లోపలికి రండి ఏంటైనా అలా హడావిడిగా వెళ్ళిపోతున్నారు అదో పెద్ద కథ మీరు రండి కూర్చోండి ఓయ్ హాయ్ ఏంటి సౌండ్స్ అది ఏం లేదండి అదిగో మా బ్రదర్ వంట చేస్తున్నారు అయితే ఇవిడి కొంపతీసి ఇంటి పని వంట పని ఏవి రావా చెల్లమ్మ కారం డబ్బా ఎక్కడ ఆ ఉప్పు డబ్బా పక్కన అది ఎక్కడ చెల్లమ్మ ఆ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అంత దూరంలో పెట్టావా నేను వస్తున్నానుండు ఏమిటో ఈ కారం ఆడపిల్లలు ఎక్కడికి సికింద్రాబాద్ స్టేషన్ కి ఉప్పు కోసం నీ మొహం డబ్బా షెల్ఫ్ లో పెట్టాను ఈ కూరగాయలు బుట్ట తీసుకెళ్ళు ఈయనెవరు కూరల నుంచి తీసేసిన కరివేపాకులేండి ఆ వేస్ట్ క్యాండిడేట్ అని ఎంత అందంగా చెప్పావమ్మా టోటల్ గా రాంగ్ టైం లో వచ్చేట్టున్నారు ఐ యామ్ సారీ సారీ మేడం లా లా అవును ఇంటి పని వంట పని మీరు చేయరా అంత ఓవర్ యాక్షన్ అండి నాకు పని ఎక్కువ అవుతుందని కనీస ఆదివారం అయినా నాకు రెస్ట్ ఇవ్వాలని వాళ్ళ ఫీలింగ్ కానీ వాళ్ళు వండింది వాళ్ళే తినలేరు హా మళ్ళీ నేనే వండాలి అంత డబుల్ వర్క్ అనవసరంగా భయపడ్డా సరే మన టాపిక్ వద్దాం ఉప్మా రెడీ డాడీ ఎక్కడ టిఫిన్ చేయడానికి వెళ్ళారు మేం చేస్తున్నాం ఆయనకి తెలియదా తెలుసు కాబట్టే వెళ్ళారు తెలిసి కూడా వెళ్ళారా వీరెవరు ప్రియా అని ఇండియా టుడే నుంచి ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు మమ్మల్ని కాదు నన్ను అయితే మీరైనా టేస్ట్ చేయండి అబ్బే ఉండండి ఈరోజు నేను ఉపవాసం పచ్చి మంచిరాలు కూడా తాగను నాకు అర్జెంట్ పని ఉంది హలో కొంచెం టేస్ట్ చేయండి హలో మేడం బాసు మనం చేసిన టిఫిన్లు తిని పారిపోయిన వారిని చూసాం కానీ ఇలా వసర చూసి పారిపోయిన అమ్మాయిని ఏ అమ్మాయినా చూసాం వెరీ బ్రిలియంట్ గర్ల్ ఏమంటా ఏమిటమ్మా ప్రగతికి వస్తున్నాం ఇంటర్వ్యూ పూర్తయిందా లేదండి వంట పూర్తయింది కొంపదీసి రుచి చూసింది ఏంటి దూసుకొచ్చింది అబ్బో హలో ఆ నమస్తే నైస్ టు సీ యు సేమ్ టు యు హౌ ఆర్ యు ఆర్ యు ఫైన్ yes కాలేజీలో ఒకసారి ఫైన్ కోర్టులో ఒకసారి ఫైన్ ఇంతకి మీరు ఎవరు నేను హరిచంద్రరావు గారి పెద్ద కొడుకుని వెల్డర్సన్ ఇస్ ఇట్ ఆ జగ్మట్ల దొరికాడు ఇతను మాలిష్ చేస్తే మనకి ఉద్యోగం గ్యారెంటీ ఆహా మీ పరిచయం నాకు జరగడం నా భాగ్యంలో భావిస్తున్నాడు ఓ గాడ్ కూర్చోండి మీరు కూర్చోండి మీ గురించి అందరూ గొప్పగా చెప్తుంటారు ఈ పెళ్లి చూపుల పేరుతో మీ పరిచయం కావడం నాకు చాలా సంతోషంగా ఉంది హలో ఫోన్ తాడుకుంటాడని ఇది ఊ పారిపోతుంది ఈ బాబేవరు హరిచంద్రరావు గారికి నేను వెల్డర్సన్ వీడు నాకు వెల్డర్సన్ సచిన్ టెండూల్కర్ లాగా పొట్టిగా షార్ప్ గా ఉన్నాడు ఈ చోట గాని కాగబడితే వాళ్ళ నాన్నకు చెప్పి వాళ్ళ తాతయ్యతో ఉద్యోగం ఇప్పిస్తాడు ఇక్కడ నిలబడిపోయా పదండి లోపలికి వెళ్దాం చికెన్ 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 కానీ ఓకే ఇంకా మెదగలేదురా మెత్తగా రుబ్బాలా ఇది చాలా దారుణం అంకుల్ ఫస్ట్ టైం మీ అల్లుడు ఇంటికి వస్తున్నాడని పిండి నాతో రుబ్బిస్తారా త్వరగా రుబ్బు మళ్ళీ పచ్చడి కూడా నూరాలా ఆ పచ్చడి కూడా నేనే నూరాలా ఎందుకు వచ్చేసాం అంకుల్ ఏ ఫైవ్ స్టార్ హోటల్ ఆర్డర్ ఇస్తే సరిపోయేదిగా కొత్త అల్లుడు చేత హోటల్ భోజనం తినిపిస్తావా ఇదేనా మర్యాద అబ్బా తడై చూడండి హల్వా వెరీ గుడ్ అదిగో సంగీత్ వచ్చినట్టుంది పుట్టింటికి రావాలని మీ వదిన ఎంత గొడవ తెలుసా రండి మా రండి రాబావా ఏంటి ఏదో భోజన హోటల్ పెట్టినట్టున్నారు మీరు వస్తున్నారని మేమే రెడీ చేసాం బావా ఫర్ ఎగ్జాంపుల్ టేస్ట్ కోసం ఫస్ట్ ఐటమ్ నేను చేసిన స్పెషల్ అల్వా రై ప్లేట్లు అలాగే తీసుకోండి చాలా కష్టపడి చేశాను బావా కొంచెం టేస్ట్ చేస్తాడు దెబ్బకు పడిపోతావు మీరు తినరా మేం పడిపోతే వంట ఎవరు చేస్తారు అబ్బా వద్దులే బావా నాకు స్వీట్ అంటే పెద్దగా ఇష్టం ఉండదు
అల్వాలో ఉప్పా క్షమించండి సార్, ఇడ్లీ చేయాలని రవ్వ కలిపాడు, రవ్వ ఎక్కువైంది కదా అని నీళ్లు కలిపాడు, దాంతో కంగారు పడిపోయి ఉప్పు వేశాడు, ఎలాగూ ఉప్పు వేశాడు కదా అని చెప్పేసి కొంచెం షుగర్ వేశాడు, ఎలాగూ షుగర్ వేశాడు కదా అని చెప్పి నెయ్యి వేశాడు, దాంతో అది కాస్త హల్వా అయి కూర్చుంది.